హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు తెలంగాణలో విద్యా ఉద్యోగ సమాచారం ఏంటనే తెలుసుకుందాం ప్లీజ్ అండి వీడియో చాలా తక్కువ మంది చూస్తున్నారు చూసిన వాళ్ళు కూడా లైక్ చేయట్లేదు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పదిహేను పదహారో తేదీలోనే గ్రూప్ టూ టీజీపీఎస్సీ వెబ్సైట్లో హాల్ టికెట్లు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం పరీక్షకు వారం ముందు జోక్యం చేసుకోలేము వాయిదా వేసేందుకు హైకోర్టు నిరాకరణం డిసెంబర్ ఫిఫ్టీన్త్ సిక్స్టీన్త్ వచ్చేసి తెలంగాణలో గ్రూప్ టూ ఎగ్జామ్ వచ్చేసి యథావిధిగా కండక్ట్ చేస్తున్నారు గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే వాయిదా పడదు హైకోర్టు ఏం చెప్పిందంటే ఎగ్జామ్కి వారం రోజుల ముందే ఉంది కనుక వాయిదా మేము ఇప్పుడు వాయిదా వేయలేము అని చెప్పి చెప్పడం జరిగింది సో ఇంకా డీటెయిల్గా చూసుకుంటే మనకు హాల్ టికెట్లో పొందబర్చిన నిబంధనలు అభ్యర్థులు తప్పనిసరిగా పాటించాలి క్యాలిక్యులేటర్లు ఫేజర్లు సెల్ ఫోన్లు ట్యాబ్లెట్లు పెన్ డ్రైవ్లు బ్లూటూత్ డివైజెస్ గడియారం మ్యాథమెటికల్ టేబుల్ లాంగ్ పుస్తకాలు లాగ్ పుస్తకాలు హ్యాండ్ బ్యాగులు పౌచ్లు రైటింగ్ ప్యాడ్లు నోట్ పుస్తకాలు చాట్లు జ్యువెలరీ అంటే మంగళసూత్రం గాజులకు మాత్రమే అనుమతి ఉంటుంది వంటి వస్తువులకు అనుమతి ఉండదు షూ ధరించిన అభ్యర్థులకు అనుమతి లేదు చెప్పులు ధరించాల్సి ఉంటుంది ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇవన్నీ ఇంపార్టెంట్ ఐడెంటిటీ కార్డు ఏం తీసుకోవాలి అంటే ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డును పరీక్షా కేంద్రం చూపి పరీక్షా కేంద్రం చూపిస్తేనే అభ్యర్థులకు అనుమతి ఉంటుంది పాస్పోర్ట్ పాన్ కార్డు ఓటర్ గుర్తింపు కార్డు ఆధార్ కార్డు ప్రభుత్వ ఉద్యోగి గుర్తింపు కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి పరిగణలోకి తీసుకుంటారు ఎగ్జామ్స్ వచ్చేసి ఫిఫ్టీన్త్ అండ్ సిక్స్టీన్త్ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి కండక్ట్ చేస్తారు మార్నింగ్ సెషన్ వచ్చేసి టెన్ టు ట్వెల్వ్ థర్టీ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి త్రీ టు ఫైవ్ థర్టీ అయితే పదో క్లా పది గంటలకు ఎగ్జామ్ బట్ ఎయిట్ థర్టీ నుంచి నైన్ థర్టీ వరకు క్లోజ్ ఎయిట్ థర్టీ నుంచి అభ్యర్థులను లోపలికి అలవాటు చేస్తారు నైన్ థర్టీకి గేట్ క్లోజ్ అయితే కనుక నైన్ థర్టీ లోపు మీరు ఎగ్జామ్ సెంటర్లోకి ఉండేటట్టు చూసుకోండి ఆఫ్టర్నూన్ ఎగ్జామ్కి వచ్చేసి వన్ థర్టీ వరకు గేట్లు క్లోజ్ అవుతాయి నెక్స్ట్ మొదటి విడత పరీక్షకు తెచ్చిన హాల్ టికెట్నే తర్వాత జరిగే పరీక్షలకు తేవాల్సి ఉంటుంది ఈ ఫస్ట్ రోజు ఎగ్జామ్ ఏ ఏ అయితే హాల్ టికెట్ తీసుకుంటారో అదే హాల్ టికెట్ని సెకండ్ రోజు తీసుకెళ్ళాలి ఏ రోజు ఏ ఎగ్జామ్ మీకు తెలుసు అదర్వైజ్ ఈ పేపర్లో ఇచ్చారో ఒకసారి స్క్రీన్ షాట్ తీసి చూసుకోండి వీడియో నెక్స్ట్ ఆర్బీఐ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా మనకు డిసెంబర్ పదవ తారీఖుతో ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ యొక్క పదవీ కాలం ముగించింది అందుకే నూతన గవర్నర్గా ఇరవై ఆరవ నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రాను నిర్ నియమించడం జరిగింది ఇప్పుడు ఈ నియమించిన గవర్నర్ యొక్క పదవీ కాలం వచ్చేసి మూడేళ్ల పాటు ఆయన ఈ పదవులో కొనసాగుతారు ఇంత ముందుకు ఈ సంజయ్ మల్హోత్రా వచ్చేసి రెవెన్యూ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు సారీ కరెక్టే అండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన గవర్నర్గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్ర నియమితులయ్యారు ఒకసారి ఇది చూడ మొత్తం చూసుకోండి నెక్స్ట్ కనీస వేతనం పద్దెనిమిది వేలు ఇవ్వాలి కోటి డిఎంహెచ్ వద్ద ఆశా వర్కర్ల ఆందోళన యధావిధిగా గ్రూప్ టూ పరీక్షను వాయిదా వేయలేమని తేల్చి చెప్పిన హైకోర్టు ఏర్పాట్లన్నీ పూర్తయినందున స్టే ఇవ్వలేమని స్పష్టీకరణ ఆర్ఆర్బి పరీక్షల దృష్ట్యా గ్రూప్ టూ వాయిదా కోరుతూ పలువురి పిటిషన్ తదుపరి విచారణ ఫిబ్రవరి ఆరుకు వాయిదా ఇప్పుడైతే ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయో యథావిధిగా జరుగుతాయి ఇంకేమన్నా కోర్టులో కేసు అనేది సిక్స్త్కు అయితే వాయిదా పడింది గ్రూప్ టూ పరీక్షల కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం అంటే నిన్న హాల్ టికెట్స్ రిలీజ్ చేసింది కమిషన్ వెబ్సైట్లో వాటిని అభ్యర్థులు అందుబాటులో ఉంచింది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని కమిషనర్ కార్యదర్శి ఈ నవీన్ నికోలస్ సూచించారు హాల్ టికెట్ డౌన్లోడ్లో ఏమైనా సమస్యలు ఉంటే వాటి వాటిని పరిష్కరించేందుకు జిల్లాల వారికి హెల్ప్లైన్ నెంబర్లు అందుబాటులో తెలిసినట్టు పేర్కొన్నారు మరిన్ని వివరణాల కోసం మీకేమైనా డౌట్స్ ఉంటే మీ హాల్ టికెట్ ఏమైనా డౌన్లోడ్లో ప్రాబ్లం ఉంటే ఇక్కడ వచ్చిన ఫోన్ నెంబర్స్ ఆర్ హెల్ప్లైన్కి మీరు మెయిల్ చేయొచ్చు ఆర్ కాల్ చేయొచ్చు తెలంగాణ తల్లి మన అమ్మ రూపమే నిన్నైతే సెక్రటేరీలో తెలంగాణ తల్లి అయితే ఆవిష్కరించడం జరిగింది అయితే ప్రతి ఏటా డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ తల్లి అవతర ది ఉత్సవాలు నిర్వహిస్తామని వెళ్ళడి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి డిసెంబర్ నైన్త్ వచ్చేసి తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాలు నిర్వహిస్తామని వెళ్ళడి ఈ డిసెంబర్ నైన్తే సోనియా గాంధీ కూడా బర్త్డే నెక్స్ట్ వచ్చేసి టెట్కి అండ్ డిఎస్సికి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ బిడ్సు సోషల్ స్టడీస్ నుంచి మొత్తం మీకు హండ్రెడ్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూసుకోండి నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ నుంచి అక్కడ కనిపించినాయి కదా ఇప్పుడు వచ్చేసి వన్ టూ ఈ క్వశ్చన్స్ అనేది నేను షార్ట్ రూపంలో కూడా అందజేస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు షార్ట్స్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ జనవరి సిక్స్త్ నుంచి మార్చ్ నైన్త్ వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ సికింద్రాబాద్లోని జోగిందర్ సింగ్ స్టేడియం ఏఓసి సెంటర్లో వచ్చే ఏడాది జనవరి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది పదిహేడు నుంచి ఇరవై ఒక్క ఏళ్ళు వయసున్న అభ్యర్థులు రిక్రూట్మెంట్కు హాజరు కావచ్చని మిలిటరీ అధికారులు సూచించారు అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఆఫీస్ అసిస్టెంట్ షెఫ్ అగ్నివీర్ ట్రేడ్స్మెన్ తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నామని తెలిపారు ఇందులో జనరల్ డ్యూటీకి అభ్యర్థులు తప్పనిసరిగా పదవ తరగతి నలభై ఐదు శాతం మార్కులతో ప్రతి సబ్జెక్ట్ కనీసం ముప్పై మూడు శాతం ఉండాలి అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్కి సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉండాలి ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి అగ్నివి ట్రేడ్స్ మ్యాన్కి వచ్చేసి టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలు అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్తో సహా అథ్లెట్స్ వంటి ఈవెంట్స్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ సర్టిఫికేట్లతో పాల్గొచ్చు పాల్గొనవచ్చని తెలిపారు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్రధాన కార్యాలయం ఏఓసి సెంటర్ ఈస్ట్ మారేడుపల్లి తిరుమలగిరి సికింద్రాబాద్ సంప్రదించవచ్చు సో ఎవరైనా మీరు రిక్రూట్మెంట్ మిలిటరీ అట్లా జాయిన్ అవ్వాలి అనుకుంటే అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే జనవరి సిక్స్త్ నుంచి నైన్త్ వరకు కండక్ట్ చేస్తున్నారు మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ వెళ్ళి కనుక్కోండి నెక్స్ట్ వచ్చేసి గ్రూప్స్కి ఇతర పోటీ పరీక్షలకు యూజ్ అయ్యే ఇండియన్ పాలిటీ ఇంపార్టెంట్ బిడ్స్ అయితే ఇంపార్టెంట్ నోట్ అయితే ఇక్కడ నోట్స్ ఇవ్వడం జరిగింది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి చాలామంది చూస్తున్నారు లైక్ చేయట్లేదండి ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తప్పకుండా యూజ్ అయ్యే కంటెంట్ని నా ఛానల్ ద్వారా మీకు అందజేస్తాను ఇది వచ్చేసి ఇంగ్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపటి వీడియోలో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్